శ్రీ గురుభ్యో నమః. లగ్నాదు పంచమ భావంలో గురుడు ఉన్నాడు అంటే గురుడు శుభగ్రహమైన దృష్టి, శుభగ్రహమై ఉన్నాడు. పంచమలో గురుడు ఉంటే సంతానం ద్వారా మోక్ష మార్గం కనబడుతుంది, సత్సంతానం కలుగుతుంది. గురువు అన్నవాడు చక్కటి గ్రహం కాబట్టి, శుభగ్రహం కాబట్టి పుట్టిన సంతానం మంచి సంస్కారాలతో కూడిన సంతానము, రాజయోగం రాజమార్గం చూపించే సంతానం మనకు కనబడుతుంది. చెప్తాను, వీడు కొడుకున్నాడు రా అద్భుతంగా ఉన్నతమైన స్థాయి కాదు, తండ్రి పేరు నిలబెట్టాడు రా అని అంటుంటాడు. తండ్రి పేరు నిలబెట్టాడు అంటే తండ్రి కంటే మించిన వాడై ఉన్నాడు, గురువును మించిన వాడై ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మంచి పేరు ప్రతిష్ట తీసుకున్నాడు, ఇంటి గౌరవాన్ని నిలబెట్టాడు, వంశ గౌరవాన్ని నిలబెట్టాడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటాడు. వీటన్నిటి పంచంలో ఉన్న గురుడు ప్రభావం వల్ల ఇవన్నీ మనకు అమ్ముతుంటాయి. అది చాలా అద్భుతమైన స్థాయిని చెప్తుంటాము. అసలు పంచంలో గురువులు ఉంటే ఆ జీవితంలో ఇంకా సంతానం వారు ఎన్నో వెలుగులు ఎన్నో ఆనందాలు కనబడుతుంటాయి. కారణం ఏంటి, వాడు మళ్ళీ లగ్నాన్ని చూస్తాడు కాబట్టి ఆలోచన విధానం కూడా ఆ వ్యక్తిలో చాలా మారిపోతుంది. ఎంత గొప్పవాడైనా ఒక్కొక్కసారి పిల్లల దగ్గర లొంగిపోతుంటుంటాడు. వాళ్ళకి నడవడం బట్టి మనిషి మార్పులు ఉన్న అలవాట్లు మార్చుకుని చక్కగా ఒక సాత్వికమైన భావాలతో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తుంటాడు. దీని కారణం పంచంలో ఉన్న గురువు యొక్క ప్రభావం. మహా అద్భుతమైన స్థాయిని చెప్పాలి అవకాశం. మంత్రస్థానము మోక్షానికి కావలసిన మంత్రం. ఈ మంత్ర సాధన చేస్తే మనకు మోక్షం కలుగుతుంది. పంచములో గురుడు చక్కటి మంత్ర సాధన చేయడానికి ఉపయోగపడతాడు. పంచములో గురుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వడానికి ఉపయోగపడతాడు. పంచములో గురుడు సత్సంతానం కలిగించడం ఉపయోగపడతాడు. పిల్లల ద్వారా మోక్షానికి, శరీరానికి మోక్షం ఉంటుందిగా, ఆ మోక్షాన్ని కూడా పంచములో గురుడు ఉన్నప్పుడు చక్కగా సంతానం ద్వారా చక్కటి మోక్షాన్ని కలిగిస్తారు. మన తదాంతరం కూడా పంచములో గురుడు ఉన్న వ్యక్తులకి అయితే, పిల్లలు మన తదాంతరం కూడా నిత్య అనుష్ఠానంలో చేయవలసిన కర్మలు ఏదైతే ఉన్నా, సంవత్సరం చేసే కర్మలు ఏదైతే ఉన్నాడో, పితృకర్మలు ఏమున్నాయో మాతృకర్మలు ఏమున్నాయో అవి కూడా చాలా శ్రద్ధతో చేస్తూ మనకు నిత్యం మనకు సేవ చేసుకునే వాళ్ళు ఎవరినైతే చూస్తుంటామో ఆ పంచంలో ఉన్న గురువు యొక్క ప్రభావం జరుగుతున్నారు. అంటే చూడండి ఎంత అద్భుతం పంచమ స్థానానికి, ఎంత విశిష్టత ఉందో. అటువంటి పంచమ స్థానం నుంచి మనం విషయాలు మనం వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. మనతో విశేషంగా అంతవరకు రాజమార్గం రాజయోగం పొందుదాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్, 5 lakhs 8. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.